ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. రాజకీయ సంబంధం విషయాల్లో ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన వర్గాన్ని ఏర్పరచుకుంటారు, తద్వారా లాభపడతారు. నూతనమైనటువంటి వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలు సానుకూలపడతాయి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఒక ఉద్యోగానికి సంబంధించిన విషయం ఈ వారం మీకు అనుకూలంగా వస్తుంది. అంతేకాకుండా స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి అనుకూలమైనటువంటి కాలం. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. అదే కోణంలో మిమ్మల్ని మీరు ప్రతి విషయంలో కూడాను మీ టాలెంట్ని హైప్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తారు, తద్వారా మేలు పొందగలుగుతారు. జీవిత భాగస్వామి సహకారం ఎప్పుడూ ఉంటుంది. అదే కోణంలో మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండి కొత్త కొత్త వెంచర్స్ చేద్దామని చెప్పి అనుకుంటారు. వాటిని విజయవంతంగా ముగించగలుగుతారు. వివాహ శుభకార్యాల విషయంలో ఈ రాశిలో జరిపించే స్త్రీలు సొంత అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తారు. అవి వివాదాస్పదం అవుతాయి. ఇది కొంతమందికి మాత్రమే, అందరికీ కాదు. అదేవిధంగా సంతాన సంబంధ విషయాలు ఉన్నటువంటి దిగులు కూడా తీరిపోతుంది. వాళ్ళలో సెటిల్మెంట్ వస్తుంది. వాళ్ళకు కూడాను జీవితంలో ఒక ఆధారం అనేది దొరుకుతుంది. చదువుకున్న చదువు సార్థకత అవుతుంది. ఏవి వ్యతిరేకంగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్న కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలని చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కూడా ఒక కొలిక్కి ఒక ధరికి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేయాలనే మీ కోరిక సఫలీకృతం అవుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ అందరినీ అభిమానిస్తారు, ప్రోత్సహిస్తారు. కుల మత వర్గ విచక్షణ లేకుండా అందరినీ మీ వాళ్ళుగా మీరు భావిస్తారు. అదే కోణంలో శత్రువర్గాన్ని ఉపేక్షిస్తారు. వాళ్ళని దెబ్బ మీద దెబ్బ తీయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఆ పని సానుకూలంగా కూడా పూర్తవుతుంది. అందులో కూడా వెనక్కి పోరు. ఈ రాశిలో జన్మించిన వారు యజ్ఞ పస్మాన్ని ధరించాలి. అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అదే కోణంలో సుగంధ సిద్ధ గంధాక్షితలు ఉంటాయి. వాటితోటి పూజా కార్యక్రమం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి.